హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. ఐఎమ్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు అబ్బాయిల్లో చాలా ఫ్రీక్వెంట్గా కాదు, చాలా మోస్ట్ అందరు అబ్బాయిల్లో సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ప్రతి మనిషి, ఎవరైతే అబ్బాయిల్లో ప్రతి మనిషి, ఎనీ బాయ్ని కానీ ఎవరైనా తీసుకోండి, అబ్బాయిల్లో వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో వాళ్ళు 100% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడడం అనేది ఖచ్చితం. అది ఎందుకు అంటే మనకున్న స్ట్రెస్ లైఫ్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, పూర్వకాలంతో మనము కంపారిజన్ చేసుకుంటే మనలో ఉన్న బద్ధకం కావచ్చు, సో సెడెంటరీ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క అబ్బాయి తన లైఫ్ టైంలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడడం అనేది ఖాయం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దీన్ని రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలని చెప్తాను ఇవాళ. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంటే అంగస్తంభన, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన అంటాం. ఈ అంగస్తంభనకి రీజన్స్ చాలా ఉంటాయి. మేబీ సింపుల్ ఒక స్ట్రెస్ ఉండొచ్చు, ఎక్కువ పని చేయడం కావచ్చు, లేకుంటే నిద్రలేమి అంటాం, నిద్రలు సరిగా రాకపోతే, నిద్ర ఉండకపోవచ్చు, ఓవర్ వర్క్ లోడ్ కావచ్చు, లేకపోతే తీసుకున్న అప్పుల వల్ల కావచ్చు, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకుంటే భార్యాభర్తల మధ్యన ఉన్న అవగాహన లోపం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ తగ్గిపోవడం కావచ్చు. ఈ రకంగా ఏవి చూసుకున్నా కానీ స్ట్రెస్ కావచ్చు, లేకుంటే డయాబెటీస్లో లిబిడో అంటుంటాం యూజువల్గా, డయాబెటీస్లో లిబిడో అంటాం. లిబిడో అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, సెక్షువల్ డిజైర్ లేకపోవడం, సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకపోవడము. ఓల్డ్ ఏజ్ వలన కూడా కొన్ని సందర్భాల్లో అథెరోస్క్లెరోమాటిక్ చేంజెస్ ఉంటాయి రక్తనాళాలలో వాళ్ళకోవచ్చు, లేకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లంలో. ఈ రకంగా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వలన మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. అంటే అంగస్తంభన ఉండదు, సెక్షువల్ డిజైర్ ఉండదు, చేద్దామనుకున్నా, ఒకవేళ ఇంటర్కోర్స్ చేద్దామనుకున్నా కానీ వాళ్ళకు అంగస్తంభన రాదు సరిగ్గా. ఒకవేళ అంగస్తంభన వచ్చినా ఎక్కువసేపు ఉండకపోవడము, తొందరగా లీక్ అయిపోవడం అని చెప్పేసి చాలామంది మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో, ప్రతి ఒక్క బాయ్స్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ అంగస్తంభన అసలు ఎందుకు వస్తుంది? మనకు ఏదైతే అంగం ఉంటుందో, పెనిస్ ఉంటుందో, ఈ పెనిస్లో ఎటువంటి బొక్క కానీ ఎటువంటి ఎముక కానీ ఉండదు. కానీ మనము మనసులో అనుకోగానే అంగం పెద్దగా అయిపోతూ ఉంటుంది, అంగస్తంభన జరిగిపోతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అసలు అంగస్తంభన అనేది మనం ఇవాళ చెప్పుకుందాం. అయితే ఈ అంగస్తంభన వచ్చిన వాళ్ళకి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, కొత్త ఎక్విప్మెంట్ అనేది ఉంది. దీనివల్ల మనం అంగస్తంభనకి షాక్వేవ్ థెరపీ అనేది ఒకటి అవైలబుల్గా చేసాము. గత 1 ఇయర్ నుంచి షాక్వేవ్ థెరపీ వలన 100% రిజల్ట్స్ ఇవ్వగలిగినాము. ఇప్పటికీ ఒక 6000 మెంబర్స్ షాక్వేవ్ థెరపీ చేసుకున్నారని చెప్పి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అంగస్తంభన అనే దానిలో ఫస్ట్ ఏమవుతుంది అంటే మనకు ఈ రకంగా అంగం ఏదైతే ఉందో, అంగంలో మనకు ఎప్పుడైతే అంగము మనకు ఫీలింగ్స్ రావచ్చు, కోరికలు కావచ్చు అందరూ అంటుంటారు కదా, ఈ కోరికలు వచ్చినప్పుడు అంగస్తంభన అవుతూ ఉంటుంది. ఈ అంగస్తంభన అయినప్పుడు మనకు మెయిన్గా ఇందులో ఉండే పెద్ద పెద్ద రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలలో రక్తం ఎంత చేరితే అంత అంగస్తంభన ఉంటుంది అని అర్థం అన్నట్టు. సో ఈ అంగస్తంభనంలో ఇప్పుడు మనం చూసుకుంటున్నాం యూజువల్గా అంగం అనేది ఒక్కొక్క టైంకి, ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క షేప్ కానీ ఒక్కొక్క లెంత్ కానీ ఉంటుంటుంది అన్నట్టు. చాలామంది అంటుంటారు నాకు అంగం చిన్నగా ఉంది సార్, అంగస్తంభన అయినప్పుడు పెద్దగా ఉంటుంది కానీ చూడడానికి అంగం చిన్నగా ఉంది అన్నట్టు. సో అంగంలో ఉన్న రక్తం సరఫరాని బట్టి అంగం సైజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ 1 మినిట్ కావచ్చు, ఎవ్రీ 1 అవర్ కానీ అంగంలో షేప్ అంటే అంగంలో సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న బ్లడ్ సప్లైని బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఈ అంగంలో మెయిన్గా ఒక పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. సో మనకి ఎప్పుడైతే అంగస్తంభన కావాలి అనుకున్నప్పుడు బాడీలో ఉన్న రక్తం అంతా ఇందులో గష్ అప్ పోయి ఇందులో కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోవడం వల్ల మనకు అంగం అనేది పెద్దగా అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే అంగస్తంభన అయిన తర్వాత, మనం ఇంటర్కోర్స్ చేసేసిన తర్వాత, ఎజెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఉన్న రక్తం ఏదైతే ఉందో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు అంగం అనేది చిన్నగా అవుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ అంగస్తంభన జరిగినప్పుడు ఈ అంగంలో ఉన్న రక్తనాళాలలో కనుక ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అంగస్తంభన అనేది సరిగ్గా కాదు. ఇంకా కొందరికి హార్మోన్స్ లోపం కావచ్చు, హార్మోన్స్ లోపం ఉంటే కూడా మనకు అంగస్తంభన అనేది జరగదు అన్నట్టు. అయితే మెయిన్గా ఈ స్ట్రెస్ వలన కావచ్చు, లేకపోతే యూజువల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఏదైతే అంగస్తంభన ప్రాబ్లం ఉందో దాని గురించి మనం మెయిన్గా డిస్కషన్ చేసుకుందాం. అయితే ఈ అంగస్తంభన కావాలన్నప్పుడు మనకి ఎటువంటి బొక్క లేదు, ఎటువంటిది లేదు, అయినా కానీ మనకు కావాలన్నప్పుడు అంగం పెద్దగా అయిపోతుంది. ఎందుకంటే ఈ రక్తనాళాలలో రక్తం నిండుతుంది కాబట్టి. అయితే ఈ డయాబెటీస్లో ఈ అంగనాళాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ లోపల రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చిన్నగా అయిపోతుంటాయి, సంకోచం చెందుతూ ఉంటాయి అన్నట్టు. దీనివల్ల అంగంలో రక్తం సరఫరా ఎక్కువ రాదు, ఎక్కువ కాకపోయేసరికి అంగం పెద్దగా ఉంటుంది కానీ మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, గట్టిపడదు లేదని చెప్తూ ఉంటారు అన్నట్టు. సో ఒకవేళ అంగం సన్నగా, ఒకవేళ రక్తనాళాలు సన్నగా అయిపోయినా కానీ దానిలో సప్లై జరిగే రక్తం వలన అంగం గట్టి కాకపోవడము, తొందరగా లీక్ అయిపోవడం ఇట్లాంటివన్నీ బాధపడుతూ ఉంటారు అన్నట్టు.
అయితే ఏదైతే రక్తనాళాలలో దీన్ని మనము పెంచాలి, అంటే ఈ రక్తనాళాల సైజు పెంచడం వలన లేకుంటే కొత్త కొత్త రక్తనాళాలను పెంచడం వలన అప్పుడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అంగస్తంభనం అనేది జరుగుతుంటుంది. చాలామంది అంగస్తంభన ఇష్యూస్ ఉండగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనగానే వైగ్రా ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, మెడికల్ షాప్లో పోతారు కొనుక్కుంటారు, వైగ్రా మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. ఈ వైగ్రా ట్యాబ్లెట్లు ఏం చేస్తాయి అంటే ఎవరికి తెలియదు, కానీ వైగ్రా మాత్రం వాడుతూ ఉంటారు అన్నట్టు. ఈ వైగ్రా వాడడం వల్ల ఏమవుతుందంటే అంగంలో ఉన్న రక్తనాళాలని ఉబ్బడం జరుగుతుంటుంది, అంటే డైలటేషన్ అయిపోతుంది అన్నట్టు, అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బుతూ ఉంటాయి. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వలన ఒక్క అంగంలో ఉన్న రక్తనాళాలే కాకుండా బాడీలో ఉన్న ప్రతి రక్తనాళము ఉబ్బడం జరుగుతుంటుంది, ఎందుకంటే ట్యాబ్లెట్ కాబట్టి బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల వైగ్రా వాడిన వాళ్ళకి తలనొప్పి రావడము, చెస్ట్ పెయిన్ అనిపించడము, బాడీ అంతా ఒక డీలా పడ్డట్టు అనిపించడము, టైర్డ్ అయిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ ఉంటుంటాయి అన్నట్టు. సో అది ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అసలుకి ఇవ్వకూడదు. ఒకవేళ గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆల్రెడీ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి వైగ్రా అనేది ఇవ్వకూడదు. కానీ అవి ఏమి తెలియకుండా మెడికల్ షాప్లో జస్ట్ పోయి కొనుక్కొని వాళ్ళు వైగ్రా వాడడం వల్ల మాకు బాగుంది అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వైగ్రా వాడడం వల్ల దాని మీద డిపెండ్ అయిపోతారు, అంటే వైగ్రా ట్యాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళకి అంగస్తంభనం జరుగుతుంది, లేకుంటే జరగదన్న స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా డిపెండెన్సీ అవన్నీ లేకుండా ఓన్లీ అంగం మీదనే పనిచేసేటట్టుగా మనము ఒక మిషన్ ఉంటుంది అన్నట్టు, దాన్నే మనము షాక్ వేవ్ థెరపీ అంటాం అన్నట్టు, SWT మిషన్ అంటాం, షాక్ వేవ్ థెరపీ. అసలు ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే దీనికి ఒక ట్రాన్స్డ్యూజర్ ఉంటుంది అన్నట్టు. ఈ ట్రాన్స్డ్యూజర్ ద్వారా న్యూమాటిక్ షాక్స్ అనేవి వెళ్తుంటాయి అన్నట్టు. ఈ న్యూమాటిక్ షాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ మనం అంగం మీదనే మాత్రమే చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ రక్తనాళాలు సంకోచించిపోయి ఉంటాయి, ఇవి చేయడం వలన ఇవి ఉబ్బడం స్టార్ట్ అవుతాయి, అంటే ఈ రక్తనాళాలు ఉబ్బడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఉబ్బడం స్టార్ట్ అవ్వడమే కాకుండా నియోవాస్కులరైజేషన్ అంటుంటాం, అంటే కొత్త రక్తనాళాలు డెవలప్ అవుతూ ఉంటాయి, అంటే దీనికి చిన్న పిల్ల రక్తనాళాలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, దీన్ని నియోవాస్కులరైజేషన్ అంటుంటాం. సో ఈ రకంగా ఈ షాక్ వేవ్ థెరపీతో చేయడం వల్ల ఈ నియోవాస్కులర్ కొత్త రక్తనాళాలు డెవలప్ కావడము, ఉన్న రక్తనాళాలు వ్యాకువం ఉత్తేజపరడం అంటారు, ఉత్తేజపరడం లేకుంటే వ్యాకోచం చెందడం వల్ల ఎక్కువ రక్తం పోతుంది. ఎక్కువ రక్తం పోయింది అంటే కనుక ఎక్కువ టైం ఎరెక్షన్ ఉంటుంది అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఫస్ట్ టైం ఇండియాలోనే మనం ఫస్ట్ టైం మొట్టమొదటిగా స్టార్ట్ చేసాము. దానికి ఒక ప్రోటోకాల్ చేసాము, షాక్ వేవ్ థెరపీ ఎప్పుడు చేయాలి, ఎన్ని సిట్టింగ్ చేయాలి, ఎంత పవర్తో చేయాలని చెప్పేసి మనం రీసెర్చ్ చేసుకొని దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేసామన్నట్టు. దీనిలో మనకు ఏజ్ను బట్టి, వాళ్ళ డిజీజ్ను బట్టి, వాళ్ళ ఏమంటారు డయాబెటీస్ అని ఉందా లేకపోతే ఏమున్నాయి కోమార్బిడిటీస్ని బట్టి మనం ఒకటి తయారు చేసుకున్నాము. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది యూజువల్గా 6-8 సిట్టింగ్స్ చేసుకుంటాం అన్నట్టు, అంటే 6-8 సార్లు ఈ రకంగా షాక్ వేవ్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా 100% అక్యురేట్ రిజల్ట్స్ అనేది మనం అచీవ్ అవ్వగలుగుతాం అన్నట్టు. ఇది ఇవన్నీ ఏంటంటే ఒక టెంపరీ రిజల్ట్స్ కావు, ఇవన్నీ అక్యురేట్ అండ్ 100% పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇదే ట్యాబ్లెట్ వేసుకోవడం వలన ప్రతి ఒక్క రక్తనాళం మీద ఉబ్బడం జరుగుతుంది, కానీ అదే షాక్ వేవ్ థెరపీ చేసుకుంటే ఓన్లీ ఈ రక్తనాళాలు మాత్రమే ఉబ్బడం జరుగుతుంది. దానివల్ల ఓన్లీ దీని ఎఫెక్ట్ అనేది దీని మీద మాత్రమే ఉంటుంది అన్నట్టు. సో ఈ షాక్ వేవ్ అనేది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్ అన్నట్టు, అసలు 1% కూడా పెయిన్ ఉండదు అండ్ కంప్లీట్ డే కేర్, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యూజువల్గా సిట్టింగ్స్కి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అనేది మన ప్రోటోకాల్ను బట్టి మనం చేయడం జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చేసుకోవచ్చు. మనం రీసెంట్గా 95 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మనం షాక్ వేవ్ థెరపీ చేయడం జరిగింది అన్నట్టు. దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. సో ఈ ట్యాబ్లెట్ల మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ ట్యాబ్లెట్లు మానేయమని సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే దానివల్ల మీకు టెంపరీగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుండొచ్చేమో, కానీ దానివల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ తోటి లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. సో వైగ్రా లాంటి డ్రగ్స్ వితౌట్ మెడికల్ అడ్వైజ్ లేకుండా వేసుకోవద్దు, ఎందుకంటే దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తోటి గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి 100% అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, అంటే తొందరగా లీక్ అయిపోవడం కావచ్చు, పడిపోవడం కావచ్చు, ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, మనం ఈ షాక్ వేవ్ థెరపీతో పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.